నమస్తే రైస్ సోదరులందరికీ. ఈరోజు టాప్ ఫైవ్ ది బెస్ట్ తేజ రకాలలో ఏది మనము సాగు చేసుకోవడం ద్వారా మంచి ఈల్డింగ్తో పాటు మనకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది అనేది ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేసినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక టాప్ ఫైవ్ ది బెస్ట్ తేజ రకాలలో మనము ఇప్పుడు చెప్పబోయే రకాల గురించి తెలుసుకుందాం. ముందుగా మైకో కంపెనీ వారి తేజస్విని మొదటి ప్లేస్లో కనుక చూసుకున్నట్లయితే, రెండవది చూసుకున్నట్లయితే ఆర్మూర్ కలాష్ 657 ఈ రకం, అలాగే మూడవ లిస్ట్లో కనుక చూసుకున్నట్లయితే ఆర్హెచ్ఎస్ బంజారా 856 రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది బంజారా 856, అలాగే మేలైన సీడ్స్ వారిది జమునా 116, అలాగే సెమినీస్ వారిది 2222. ఈ వెరైటీలు టాప్ ఫైవ్ ది బెస్ట్ తేజ రకాలలో ప్రస్తుతం మనకు మంచి దిగుబడిని ఇచ్చేవి, అలాగే మార్కెట్లో మంచి ధర పలుకునేటివని చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్కటి ఎంత దిగుబడి వస్తుంది, బ్లాక్ థ్రిప్స్ని ఏ విధంగా తట్టుకుంటుంది, అలాగే తెగుళ్లను ఏ విధంగా తట్టుకుంటూ మనకు మార్కెట్లో మంచి ధర వచ్చేదానికి అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇప్పుడు మైకో తేజస్విని గురించి తెలుసుకున్నట్లయితే కాయ పొడవు కానీ కాయ వెడల్పు కానీ చూస్తాం. ఇప్పుడు ఒక 8 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల కాయ పొడవు అయితే ఉంటుంది, అలాగే వెడల్పు కనుక చూసుకున్నట్లయితే 0.7 నుంచి 0.9 వెడల్పు వరకు ఇది వస్తుంది. ప్రతి కాయలో కనుక చూస్తే 100 నుంచి 120 కాయ గింజలైతే ఉండడం జరుగుతుంది. బ్లాక్ థ్రిప్స్ను అలాగే తెగుళ్లను బాగా తట్టుకుంటూ ఒక ఎకరానికి 25 క్వింటాళ్ళ దిగుబడిని మనం మేనేజ్మెంట్ బట్టి వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఆర్మూర్ కంపెనీ కలాష్ వారిది చూస్తే 657 క్లాసిక్, ఇది 9 సెంటీమీటర్ల పొడవు. వెడల్పు కనుక చూసుకున్నట్లయితే 0.6 నుంచి 0.7 వరకు కాయ పొడవు కానీ కాయ వెడల్పు కానీ ఉండడం జరుగుతుంది. ప్రతి కాయలో 120 నుంచి 100 గింజల దాకా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తామర పురుగులను తట్టుకుంటూ అలాగే తెగుళ్లను తట్టుకుంటుంది. ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. తేజ రకాలలో ఆర్మూర్కు 657 వెరైటీకి మంచి డిమాండ్ అయితే ఉందని చెప్పవచ్చు. అలాగే ఆర్హెచ్ఎస్ బంజారా 856 ఈ వెరైటీ ఈ మధ్య కాలంలో ఎక్కువ డిమాండ్ కలిగినటువంటి వెరైటీగా చెప్పవచ్చు. సన్నకాయ రకాలలో బంజారా 856 తేజ సెగ్మెంట్కు ప్రతికూలంగా మంచి డిమాండ్ కలిగి ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి రెండు రకాల వెరైటీలతో పోల్చుకుంటే 60 నుంచి 70 రోజుల్లో మనకు మొత్తం కాపు అంతా సెట్ అయ్యే విధంగా ఇది మార్చుకుంటుంది. అలాగే బ్లాక్ థ్రిప్స్ను తట్టుకుంటూ దిగుబడి కూడా మనకు 30 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడి కూడా రైతు చేసే వ్యవసాయ పద్ధతులను అలాగే మేనేజ్మెంట్ బట్టి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఆర్హెచ్ఎస్ బంజారా 856 తేజ సెగ్మెంట్లో కనుక మీరు సాగు చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న ఈ వెరైటీలతో పోల్చుకుంటే మంచి వెరైటీ అనే చెప్పుకోవచ్చు. మీరు నేలను కనుక ఎన్నుకున్నట్లయితే ఎర్ర నేలలో అలాగే నల్లరేగడి భూముల్లో మీరు వాటర్ సోర్స్ను బట్టి ఇది పంట దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు పిచికారి చేసే మందులు కూడా చాలా తక్కువ మోతాదులో పిచికారి కూడా మనకు తక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక జమునా 116 వెరైటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. బ్లాక్ థ్రిప్స్ను తట్టుకుంటూ అలాగే తెగుళ్లను కూడా బాగా తట్టుకుంటుంది. ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. కాయ పొడవు 7 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వెడల్పు పొడవు కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండింటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి రెండు కోతలు పచ్చిమిర్చికి ఉపయోగించవచ్చు. పచ్చిమిర్చి కూడా 65 నుంచి 70 రోజుల మధ్యలో ఒక కోతకైతే రావడం జరుగుతుంది. ఇక ఎండుమిర్చి చూసుకున్నట్లయితే 80 నుంచి 90 రోజుల్లో మనకు ఎండుమిర్చి కోతలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక
పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కోతలను మనము రెండింటికి కూడా ఈ వెరైటీ అయితే వాడుకోవచ్చు. ఇక SVHA 2222 సెమినీస్ వారిది, ఇది మనము ఆల్రెడీ ఒక వీడియోని అయితే పోస్ట్ చేసాం. ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకు హయ్యెస్ట్ ఈల్డింగ్ అయితే రావడం జరుగుతుంది. అందులోనూ కూలీల ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. తెగుళ్ళను అలాగే బ్లాక్ థ్రిప్స్ను కొద్దివరకు సాధ్యమైనంత వరకు తట్టుకుంటుంది. రైతు చేసే మేనేజ్మెంట్ను బట్టి ఈ దిగుబడి వచ్చేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. పంట మాత్రం మా ఏరియాలో రైతులు సాగు చేసినటువంటి పొలాలను చూడడం జరిగింది. ఒక ఎకరానికి 40 క్వింటాళ్ళ దిగుబడి వచ్చే విధంగా మనకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే చెట్టు వైశాల్యం కనుక చూసుకున్నట్లయితే చెట్టు బాగా గుబురుగా వస్తుంది. అలాగే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి ఒక చెట్టులో 300 నుంచి 350 కాయల దాకా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండింటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి పచ్చిమిర్చి కూడా 2 కోతలు మనకు బయట అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి టాప్ 5లో ఈ విత్తనాలను కనుక మనం సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది రైతులు తేజ సెగ్మెంట్లో ఏది బెస్ట్ అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి టాప్ 5లో మీకు మీ నేలకు సంబంధించినటువంటి ప్రతికూల వాతావరణానికి తట్టుకునేటువంటి వెరైటీలను ఎంచుకోండి. కొన్ని కొన్ని చోట్ల మనకు నీటి వనరులు తక్కువగా ఉన్నప్పుడు, అలాగే మీకు బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మీరు తేజ సెగ్మెంట్లో కనుక ఎంచుకున్నప్పుడు కనుక చూస్తే మనకు జమున 116 వెరైటీ చాలా బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీకు నీటి వనరులు అలాగే నీటి వసతులు సరిగా లేనప్పుడు ఇది కొద్దిగా తేమను బాగా పీల్చుకునే గుణం తక్కువగా ఉంటుంది. అంటే తేమను నిల్వ ఉంచుకొని తీసుకుంటుంది. కాబట్టి మీకు ఈ వెరైటీ అయితే అవసరం ఉంది. బాగా మాకు ఎక్కువ వాటర్ ఉంది, ఎక్కువ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు మీరు బంజారా 856 అయితే వెళ్ళండి. మంచి దిగుబడి వస్తుంది. అలాగే కొత్త సెగ్మెంట్లో ఈ రకం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంకా మేలైన సెమినీస్ ద్వారా చూసుకున్నట్లయితే 2222 వెరైటీ, నీటి వసతి ఎక్కువగా ఉండాలి. అలాగే మందులు కూడా సాధ్యమైనంత వరకు పిచికారీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మైకో తేజస్విని కనుక చూసుకున్నట్లయితే మీరు నీటిని అందించేది ఎక్కువగా అవసరమైతే ఉంటుంది. వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి. డ్రిప్ ఇరిగేషన్లో పండించుకున్నప్పుడు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఎర్ర నేలలు అలాగే నల్ల రాగడి భూముల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటువంటి వెరైటీలు మీరే చూస్ చేసుకొని మంచి విత్తనాన్ని కనుక పెట్టుకొని తేజ వెరైటీలు కనుక మీకు 40 క్వింటాల దిగుబడి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని వీటిని పిచికారీ మందులు సక్రమంగా చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చెప్పినటువంటి ఈ 5 టాప్ 5 ది బెస్ట్ సీడ్స్లలో ఏదో ఒక రకం కూడా మీకు మంచి దిగుబడి వస్తుంది. ఖచ్చితంగా మనకు ఒక వెరైటీని ఎంచుకోవాలి అనుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో RHS బంజారా 856, అలాగే మైకో తేజస్విని, సెమినీస్ వారిది 2222 ఈ 3 వెరైటీలు మనకు చాలా బాగా దిగుబడి వస్తుంది. అలాగే మీకు మార్కెట్లో మంచి ధర వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు ఎందుకు చూపించే ప్రయత్నం అంటే, మనకు ఇదివరకు ఈ వీడియోలు ఒక్కొక్క సింగిల్ వీడియోస్ కూడా చేసి ఉన్నాము. ఎవరైనా చూడనటువంటి రైతు సోదరులు ఉంటే ఒకసారి మన వీడియోస్ లిస్ట్లోకి వెళ్ళి చూడండి. మీకు తేజ సెగ్మెంట్లో కనుక మంచి బిల్డింగ్ రావాలి అనుకుంటే ఇదొక మంచి వెరైటీస్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే ప్రతి ఒక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. దీనివల్ల నీకే ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.